పాడి పంటతో రైతుది విడదీయరాని ఆ సంబంధం అన్నం పెట్టే పంటతో సమానంగా పశువుల్ని కొలిచే సంప్రదాయ జాతిది మూగ జీవాలపై ప్రేమను ప్రతిబింబిస్తూ పల్లెలు ఆలమందలతో అలరారేవి పాడి పంటలు పశు పక్షాదులతో కలకలలాడేవి పంట చేతికి రాని కాలంలో రైతును పాడే ఆదుకునేది కరువును సైతం జయించవచ్చన ధైర్యాన్ని పాలకుండ ఇచ్చేది కష్టాల్లో వెన్నుదన్నుగా నిలిచే అటువంటి పాడి నేడు వట్టిపోయింది పోషకులకు భారంగా మారింది ఇంటికి నాలుగైదు ఆవులు గేదెలతో విలసిల్లిన గ్రామాల్లో నేడు పశువుల ఉనికి కనిపించడం లేదు పాలధారలు పొంగించిన తెలుగు లోగిళ్ళు నేడు పాల ప్యాకెట్లు తెప్పించుకునే దుర్భర పరిస్థితి దాపురించింది కొడుకు లేని కుటుంబాలలో పాడి ఉంటే చాలు అదే 10,000గా కుటుంబాన్ని నెట్టుకు రావచ్చు జీవనోపాధి లేని కుటుంబాలను కొండంత అండతో పోషించవచ్చు అయితే ఆ ఘనతంత గతమే కరువులో ఒక్క పశువును పోషిస్తే రోజులు గడిపేయవచ్చిన రోజులు పోయాయి ప్రస్తుతం పాడిని నమ్ముకుంటే అదోగతి పాలే అన్న పరిస్థితులు నెలకొన్నాయి గ్రాసం కొరత పెరిగిన దాణా ఖర్చులు గిట్టుబాటు కాని ధరలు ఖరీదైన వైద్యంతో పాడి గుదిబండగా వేలాడుతోంది పోషకులను నిలువున నష్టాల పాలు చేస్తోంది పడకేసిన వైద్య సేవలతో జీవాల ఉసురు తీస్తోంది భారతదేశానికి పాడి పంటలు ప్రగతికి పునాదులు గ్రామీణ జీవనానికి పరమపద సోపానాలు మానవ జీవితాలతో పెనవేసుకున్న అనుబంధపు ఆనవాళ్లు ముఖ్యంగా పశుపోషణ బక్క రైతులకు జీవనాధారం పంట చేతికి రాని సమయంలో కుటుంబానికి ధీమా పాడే అందుకే ఒకనాడు పల్లెల్లో పాడి పంట సమాన ఆదరణ పొందాయి అయితే పట్టణీకరణ పెరిగాక యాంత్రీకరణ వేగవంతమయ్యాక పశు సంపదతో రుణానుబంధం తెగిపోతోంది పోషణ భారమయ్యాక జీవాల సంఖ్య తగ్గుతోంది రెండేళ్లుగా తీవ్ర వర్షాభావం జీవాలకు మేత అందకుండా చేస్తోంది ఎండుగడ్డికి సైతం కరవు వచ్చి జీవాల మరణమృదంగం మోగిస్తోంది ఇంటికి ఆవులు 4-5 అట్లు ఉన్నాయి ఇప్పుడు మేపు లేక నీళ్లు లేక వానలు పడక 50,000 ఇచ్చిన ఆవులు కూడా 10,000కు 8,000కు అట్లా అమ్మేసినాము డాక్టర్లు కూడా ఏం పట్టించుకోరు ఏ నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి కూడా ఊరికి అట్లా వచ్చారు అట్లా పోతారు ఏమీ ఇయ్యరు మా పరిస్థితి ఏమంటే ఇంటికి 4 నేటి ఇప్పుడు 5-6 ఇండ్లకు కూడా 1-2 కూడా లేవు అట్లా అయిపోయింది మా పరిస్థితి ఈ రోజు కరువు పరిస్థితుల దృష్ట్యా పారిశ్రామిక పరిశ్రమకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ప్రాథమికంగా పశు కేంద్రాలు కానీ ఇతరత్ర కూడా సరిగా రైతులకి అందక చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ముఖ్యంగా ఈరోజు మీరు ఏ గ్రామానివైనా పశువులకు మేత దొరకక పశువులు బలహీనపడి పశువులను ఎక్కల కలబరాలకు పంపుతూ ఉన్నారు ప్రపంచ పశు సంపదలో మనది అగ్రస్థానం గేదెలు ఆవుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం బ్రెజిల్ చైనా కంటే ఎక్కువగా 50 కోట్ల 20 లక్షల సంపదతో పాటు పాల ఉత్పత్తిలోనూ ప్రథమమే వ్యవసాయ జీడిపికి 27% పశు రంగం నుంచే వస్తోంది స్థూల దేశీయోత్పత్తిలో 5% పైబడిన వాటా ఈ రంగానిదే దేశంలో ప్రత్యక్షంగా 2 కోట్ల మంది పశు సంపదపైనే ఆధారపడి జీవిస్తున్నారు ఇంతటి కీలకమైన రంగం పోషకులకు భరోసా కల్పించలేకపోతోంది పాడిని నమ్ముకున్న పాపానికి అప్పులు పాలవ్వాల్సిన దౌర్భాగ్యం పోషకులకు చుట్టుకుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన పశు సంపద సంక్షేమం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యం జీవాల ఊపిరి తీస్తోంది పశుగ్రాసం వైద్యం సౌకర్యాలు మందుల కల్పన పరంగా ప్రదర్శిస్తున్న చిన్నచూపు పాడిని పశు సంపదను కుంగదీస్తోంది ఇప్పుడు అసలు పశువులు లేకుండా పోయినాయి సార్ అసలు ఏంటంటే ఈ కరువుల పరిస్థితి సాధలేని పరిస్థితి ఈ పంటల నష్టాల పరిస్థితి దానివల్ల మొత్తం కూడా మొత్తం యంత్రాలతోనే పనిచేస్తున్నారు కదా దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి పశు సంపదకు వచ్చేసరికి మెయిన్ సమస్య సూడి పశువుకి దానికి ఏ వాతావరణం కానివ్వండి మనం తినే మన దానికి పెట్టే ఆహార పదార్థం వలన కానివ్వండి దాని సమస్యలు ఎక్కువైనాయండి మెయ్యి రావడం ఇలాంటి ప్రధానమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి దీనికి సరైనటువంటి చర్యలు ఈ హాస్పిటల్ యాజమాన్యం తీసుకోవట్లేదు గ్రామీణ ప్రాంతంలో పశు వైద్యం చాలా ఆమడ దూరంలో ఉంది ఒక్కొక్క మండలానికి దాదాపు 20-25 విలేజ్లు ఉంటాయి మా మండలంలో మిగతా 16 గ్రామాలకు ఒకటే సెంటర్ ఉన్నది ఒక సెంటర్లో ఒక డాక్టర్ ఉన్నారు ఒక స్లీపర్ ఉన్నారు ఆ స్లీపర్తోనే మేము మొత్తం చేయించుకుంటున్నాం డాక్టర్ ప్రభుత్వ పథకాలకు మీటింగ్లకే డాక్టర్ పరిమితం అయిపోతాడు ఇప్పుడు మేము వచ్చిరాని వైద్యం ఈ అటెండర్తో చేయించుకుంటూ కొన్ని పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది దేశంలోని 10% పశు సంపద మన రెండు రాష్ట్రాలది 2012లో చేపట్టిన 19వ పశు గణాంకాల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పశు సంపద 5 కోట్ల 69 లక్షలు ఇందులో ఆవుల సంఖ్య 95 లక్షల 96 వేలు
గేదెల సంఖ్య 1,623,000, గొర్రెలు 2,63,96,000, మేకల సంఖ్య 90,71,000. కాగా 2007తో పోల్చితే 40,00,000 పశు సంపద తగ్గిపోయింది. ఇందులో ఆవులు గేదెల సంఖ్య క్షీణించడం ఆందోళన కలిగించే విషయం. 2007తో పోల్చితే ఆవుల సంఖ్య 14.5%, గేదెల సంపద 16.95% తరిగిపోయింది. కరువు కాటకాలు, నీరు, గ్రాసం కొరత, దాణా ఖర్చుల భారం, అందని పశువైద్య సేవలు వెరసి పశు సంపద పతనమవుతోంది. కష్టాల్లో ఆదుకునే పాడి నష్టాలకు చిరునామాగా మారింది. పెంచాలంటే కష్టంగా ఉంది. రైతులందరూ ఇబ్బంది పడి ఎత్తేసుకుంటున్నారు. పాడి పరిశ్రమ తగ్గిపోతుంది పల్లెటూళ్ళలోనే, సిటీలోనే ఎక్కువ పాడి పరిశ్రమ పెంచుతున్నారు. పాలుకి కొరత బాగా వస్తుంది. పాలు ఇచ్చే గేదకైనా డబ్బులకి సరిపోవట్లేదని తీసేస్తారు. కొంతమంది రైతులకే పశువులు ఉన్నాయి. ఇది కూడా ఆ కొంతమంది రైతులకు కూడా పశువులకు ఆరోగ్యంగా రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ అర్ధరాత్రి సమయంలో పశువు గాంక ఏదైనా పురుగు గుట్టినా కానీ, లేదంటే పచ్చిగడ్డి తిని దానికి డయేరియా టైప్ వచ్చినా కానీ చనిపోవడానికి కూడా మార్గం అవుతుంది. 50,000 పెట్టనిదే గేదె రావడం లేదు. దాని పోషణకు రోజుకు 200 రూపాయలు ఖర్చు అవుతోంది. పాల ధర చూస్తే లీటర్కి 30 రూపాయలు కూడా రావడం లేదు. ఇక పశువుకు జబ్బు చేస్తే వచ్చి వైద్యం అందించే దిక్కు లేదు. అత్యవసర సమయంలో సంజీవ సేవలు అందక వేలు పెట్టి ఖరీదు చేసిన జీవాన్ని కోల్పోవలసిన దుర్గతి. ఇలాంటి దయనీయ పరిస్థితులే రైతులను పాడికి దూరం చేస్తున్నాయి. పాల ప్రగతిలో ముందున్న గ్రామాలు సైతం పశువులను మేపడం మా వల్ల కాదంటున్నాయి. విధి లేక రైతులు జీవాల సంఖ్యను తగ్గించుకొని పట్టణాల నుంచి పాల ప్యాకెట్లు తెప్పించుకుంటున్నారు. బస్తీలో కొనేవాళ్ళు, పల్లెటూళ్ళలో కూడా పాల ఫ్యాక్టరీలు కొనే పరిస్థితి వచ్చింది. మేపే సరిగ్గా లాభాలు లేక చాలా మంది అమ్మేసుకుని పాలే కొనుక్కుంటున్నారు. అది ఏ మాబోటోళ్ళు చిన్న చిన్నోళ్ళు మేపుకొని మాగే కష్టం వస్తున్నాయి. డబ్బులు వస్తున్నాయి కానీ ఖర్చులు సరిపోతున్నాయి. గేదెలకు కూడా పరిస్థితులు బాగోట్లేదు. జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి. రీడింగ్లు పడతలేదు. పాలాడు గోలు చేస్తున్నారు. తీసేసి తలాక అర్ధసేపు పాలు కొనుక్కుంటున్నారు అన్నమాట. లేదంటే పాల ప్యాకెట్లు తెచ్చుకుంటున్నారు. అంతవరకు ఇంటికి 4 గేదెలు, 3 గేదెలు, 2 గేదెలు ఉండేవాళ్ళు. ఇలా ఒకటి రెండు ఏదో పెద్దోళ్ళకి 1 గేదె ఉంటుంది. 80,000 లోపలే వస్తున్నాయి గేదెలు. దాన్ని మేపాలంటే ప్యాటు పడతలేడ. మరి ఓ రైతు తీసేస్తున్నాడు. ఏ కేంద్రంలో ఓపించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. రైతులు పోసేవాళ్ళు తక్కువైపోయారండి. వర్షాభావం తగ్గి వర్షాలు ఊపందుకున్నా నేటికి గ్రాసం సమస్య తీరలేదు. పచ్చగడ్డి, ఎండుమేత రెండూ లేక సంతల్లో విక్రయిస్తున్న జీవాలకు లెక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో గడ్డి కొరత జీవాలను వేధిస్తూనే ఉంది. కడప జిల్లాలోనైతే ఇప్పటికీ చినుకు ముఖం చూడని గ్రామాల్లో ఎండు పుల్ల కూడా దొరకడం లేదు. ఫలితంగానే బిడ్డల్లా పెంచుకున్న పశువుల ఘోష చూడలేక కలత చెందుతున్నారు. ప్రత్యామ్నాయం కానరాక వాటిని తెగనమ్ముకుంటున్నారు. 20 గేదెలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని అమ్ముకొని మేత లేక 3 పెట్టుకొని మేపుకుంటాను. పశువులు మేత కొరత, కరెండది గడ్డి ఎండిపోయింది. వర్షం లేకనే డాక్టర్ మగమే చూడలే. తాగేదానికి నీళ్ళు లేక ట్యాంకర్ వదులుతాను గవర్నమెంట్. రేండ్ లేదు సార్, వానలు పడి తీగా నీళ్లు లేవు. 6-7 అడుగులు బూళ్ళు పేసినా చుక్క నీళ్లు లేవు సార్. ఎండిపోయినాయి. తాగేదానికి గొడ్లకు తాగేదానికి కూడా నీళ్లు లేవు సార్. భలే ఇబ్బంది ఉండదు సార్. 50,000 40,000 అయ్యి 10,000 5,000 పాత కమ్ముతా ఉన్నాం. పులిమీద పుట్రల పశువైద్యం కొరత పాడి పశువుల్ని బలిపీఠాలెక్కిస్తున్నాయి. 2 సర్కార్లు నియామకాల భర్తీని మర్చిపోయినందువల్ల సేవలు పలుచుపడి జీవాల ప్రాణాలు పోతున్నాయి. 2-3 మండలాలకు ఒకే ఒక్క వైద్యుడు పనిచేస్తున్నందువల్ల పశువైద్యం గాలిలో దీపమై కొడిగడుతోంది. మూగజీవాలకు వైద్యం అందకుండా రైతు ఇంట పాడి వెలవెలబోతోంది. ఈ గొడ్లకి వైద్యం మట్టికి మాకు అందుబాటులో డాక్టర్లు లేరండి. డాక్టర్లు లేక ఈ గొడ్డుకి ఇబ్బంది కలిగి చనిపోవటం ఇబ్బంది కలుగుతుందండి. హాస్పిటల్ అన్నారు, అది అన్నారు, ఏమీ లేదు. అదునికి ఎవరు ఉంటలే. మేము ఏలూరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డాక్టర్లు ఇంటికి వచ్చేవాడికి ఈ లోపల ఇటుకి ఎక్కువైపోతాం, లేదా చచ్చిపోవటం, లేదా ఏదో జరుగుతుందండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జరుగుతున్న యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క మండలానికి 3-3 విడిలకి ఒక డాక్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆ పరిధిలోనే ఉన్న పశువులను వైద్యం చేయడానికి టైం సరిపోవట్లేదు. ఇప్పుడు 2-3 మండలాల కింద ఇన్ఛార్జ్ చేసినప్పుడు తనకున్న రేడియస్ పెరుగుతుంది కాబట్టి సరైన టయానికి డాక్టర్ రావట్లేదు. సో రైతులు దాని ద్వారా పశువులు చనిపోయి నష్టపోతున్నారు. సమస్య ఏదైనా, కారకులు ఎవరైనా, అమూల్య పశు సంపద కబీళాలకు తరలిపోతోంది. ఉభయ రాష్ట్రాల్లో 2007 నుంచి 2012 మధ్య కాలంలో 17% గేదెల సంఖ్య క్షీణించడమే ఇందుకు ప్రబల నిదర్శనం. ఈ ప్రభావం పాల దిగుబడి, ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. కల్తీ పాల విక్రయాల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంటే పాలకుండపై వచ్చే ఆదాయం కరిగిపోతోంది.